పెదపుడి మండలం కాండ్రుగుల గ్రామంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీనోకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు గరగ సంబరాలు ప్రారంభించడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యనారాయణరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ పెదపొడి మండలం కాండ్రేగుల గ్రామంలో గల శ్రీనోకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా నెల రోజుల పాటు రోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు గరగ సంబరాలు నిత్యం పూజలు నిర్వహిస్తారని అన్నారు. గ్రామ సేవలో భాగంగా రోజు కాండ్రేగుల గ్రామంలో అమ్మవారి గరగ సంబరాలు జరుపుతామని, ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అమ్మవారి పుట్టినిళ్ళైన గొల్లపాలెంలో గరగ సంబరాలు చేసి అనంతరం కాండ్రేగుల అమ్మవారి దేవాలయానికి గరగలు చేరుకుంటాయని 30వ తేదీన జాతర మహోత్సవం, 31వ తేదీన తీర్థం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. నూకాలమ్మ దేవస్థానం కాండేరు. ఈ దేవస్థానంలో ఈరోజు 4/3/2022 గరగలు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల మధ్యలో గరగలు తీసి నెల రోజులు జాతర 30వ తారీఖు వరకు రోజు గరగలో గ్రామ సేవ జరుగుతుంది. 30వ తారీఖు జాతర, 31వ తారీఖుని తీర్థం వచ్చింది. ఈ నెల రోజులు అమ్మవారికి నిత్యం పూజలు గరగల సంబరం నెల రోజులు జరపండి. ఇదంతా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ గరగలు 14వ తారీఖుని గొల్లపాలెం పుట్టింటికి తీసుకెళ్తారు. మళ్ళీ 18వ తారీఖు తిరిగి కాండ్రేగుల గ్రామం తీసుకుని వస్తారు. ఈ అక్కడ 4 రోజులు గొల్లపాలెం గ్రామంలో గరగల సంబరం గరగల తీర్థం జరుగుతుంది.